ప్రముఖ నిర్మాత బి సురేష్ రెడ్డి నిర్మించిన డిమోంటీ కాలనీ 2 చిత్రంలో మంచి కంటెంట్ ఉందని, ఇది తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందుతుందని ప్రముఖ నిర్మాత విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం సాయంత్రం మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో ఈ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని, డిమోటీ కాలనీ చిత్రంలో కూడా కంటెంట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని తను బలంగా నమ్ముతున్నారని తెలియజేశారు. సినిమా పరిశ్రమకు విశాఖ పుట్టినిల్లు లాంటిదని, నగరం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు తెలుగు సినిమా పరిశ్రమకు మంచి అనుకూలంగా ఉంటాయన్నారు. సుదీర్ఘకాలం నుంచి విశాఖలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నాయని, భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు విశాఖ వైపు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియభవానీ శంకర్, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత బి సురేష్ రెడ్డి తదితరులు హాజరై ప్రేక్షకులని అలరించారు. సూపర్ హిట్ సినిమా ఇది, తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వాలని ఎక్కువ మంది ప్రొడ్యూసర్ తయారు చేసే విధంగా ఇలాంటి చిన్న సినిమాలు, అంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా హిట్ అవుతుంది అనడానికి మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలే ఉదాహరణ. రానున్న రోజుల్లో చిన్న సినిమాలదే రాజ్యం, చిన్న నిర్మాతలే పెద్ద నిర్మాతలు అవుతారు. ఎక్కువ ఖర్చు పెట్టించి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్న నిర్మాతలు, సో ఇలాంటి చిన్న సినిమాలు వచ్చి కంటెంట్తో వచ్చి సూపర్ హిట్ కొట్టడం వల్ల అటు డైరెక్ట్గా టెక్నీషియన్స్ కానీ ఎక్కువ మంది సినిమాలకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎక్కువ మంది ఉన్నారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నానికి రాబోతూ ఉంది. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా తక్కువ ఖర్చుకి అయ్యే విధంగా విశాఖపట్నం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా తమ్ముడికి మంచి డబ్బులు రావాలని, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా ప్రోత్సహించాలని దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మా తమ్ముడు సురేష్ గారికి, అందరూ కూడా ఇక్కడ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సూపర్ డబ్బులు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హలో, అదే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్గా ఒక 10 ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నానండి. గతంలో RX100 కానీ, రాజుగారి గది కానీ, లెజెండ్ కానీ ఇలాంటి సినిమాలు చేసి, అలాగే ఒక సినిమా ప్రొడక్షన్ కూడా చేసాం, జంబలగడ పంబ అని. ఇప్పుడు ప్రజెంట్ కిరణ్ అప్పవరంతో కూడా ఒక ప్రొడక్షన్ నడుస్తుందండి. ఇంకా 4 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఈ సినిమా అజయ్ జ్ఞానమూర్తి గారితో లాస్ట్ ఇయర్ నుంచి, నేను 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నా. 1 ఇయర్ కిందటే సినిమా కొన్నాను నేను ఇది యాక్చువల్గా, కానీ మనం అనుకోకుండా లాస్ట్ 15 ఆగస్ట్ సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో మనకి తెలుగు సినిమాలు, పెద్ద సినిమాలు ఉండడం వల్ల రిలీజ్ కుదరలేదు. ఈలోపు ఆల్రెడీ తమిళ్లో మనకి బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల మనం ఈ 23rd రిలీజ్ అవుతున్నాం అండి. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది, అందరూ వచ్చి కరెక్ట్ థియేటర్లోనే మాత్రమే చూడండి అని కోరుకుంటున్నా. OTTలో గట్ట చూడద్దు, ఇది థియేటర్కి వెళ్ళి చూసే సినిమా, ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. Films, but we would have seen exorcism scenes in with Hinduism angle. We have not seen exorcism scenes with Buddhist angle. So we wanted to try a new angle for this film. That's why the Buddhist angle. I think it will be very fresh and you will all like the film. If you like the first part, you will like the second part even more. The movie is a big success in Tamil Nadu. So we surely expect the same success here in Andhra and Telangana. As we know, the Telugu audience are very passionate about films, so looking forward to your feedback and the celebrations. Thanks. Thanks for coming and for extending your support. Demonti Colony 3, sorry, Demonti Colony 2 is coming out tomorrow in Telugu. We have been receiving lots of love from Tamil audience since the movie released, and we're expecting nothing less than the same from here as well. And we're kind of excited to getting it released here. Thank you, sir. Thank you so much. Coming movie? Yes, sir. Which movie? We'll talk about it when I come for that promotion. What to do in Vizag? Yes, sorry? Vizag 11. It's so beautiful. I was just telling my team. It's very, very beautiful. I don't know if the weather was great today, but I've been having a good time here since morning. It's very, very beautiful. Thank you, sir. Thank you.